వెల్కమ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ హలో గైస్ మై నేమ్ ఇస్ తనే కశ్యప్ వెల్కమ్ రివ్యూ ఆఫ్ యశోద డైరెక్టెడ్ బై హరి అండ్ హరీష్ స్టారింగ్ సమంత వరలక్ష్మి మురళీ శర్మ ఉన్ని ముకుందన్ ఆల్రెడీ ఈ మూవీ టీజర్స్ ట్రైలర్స్ ఎక్స్పెక్టేషన్ హై పెయిన్ చేసింది అండ్ ట్రైలర్ లో చూసినట్టుగా చాలా యూనిక్ సబ్జెక్ట్ లాగా అనిపించింది అండ్ ఒక యూనిక్ అటెంప్ట్ కూడా ట్రై చేశారు అండ్ మూవీ చూశాక నాకైతే బాగుంది ఏ డీసెంట్ వాచ్ ఫిల్మ్ మూవీలు ట్విస్టర్స్ కో బాగుంటాయి కానీ అది రివీల్ చేసే విధానమే అంతగా స్పెషల్గా అంత సర్ప్రైజింగ్గా ఉండదు బట్ ట్విస్టర్స్ స్టోరీ టర్న్ చేసేటట్టు ఉంటే కానీ ఆ ప్రజెంటేషన్ మాత్రం అంత గొప్పగా పంపించదు స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే చూద్దాం ఒక పూర్గన్ అనమాట సో దానికి అర్జెంట్గా డబ్బులు అవసరం వస్తే సరగసి చేయడానికి ఒప్పుకుంటుంది సో సరగసి సెంటర్ అయినా ఈవా సెంటర్కి వస్తుంది అండ్ ఆ సెంటర్లో ఫస్ట్ దాకా అంత బాగానే ఉన్నా మెల్లమెల్లగా కొన్ని కొన్ని అసలు స్పేసియస్ హ్యాపెన్స్ కొన్ని జరుగుతాయి సో అసలు సరగసి సెంటర్ ఏంటి అసలు సెంటర్లో అసలు ఏం జరుగుతుంది అందులో ఏంటి ఆ మిస్టరీ అనేది దాని మీద ఈ స్టోరీ అనమాట ఒక యూనిక్ ఐటమ్ ట్రై చేసే స్టోరీగా బాగుంది బట్ ఫస్ట్ ఆఫ్ అంతా అంతగా ఏమి ఎలివేట్ అంత సీన్స్ ఏం రావు జస్ట్ అలా ఎంగేజ్ చేసుకుంటూ ఆ డ్రామా ఎమోషన్ కొంచెం మెయింటైన్ చేస్తే కానీ మరి స్టోరీ ఎలివేట్ చేసేటట్టుగా అంత గొప్ప గొప్ప సీన్స్ అయితే ఏం పడదు అలా సాఫీగా సాగిపోద్ది ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ ఈస్ వెరీ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెంపోయి మెయింటైన్ చేస్తూ మంచి సీన్స్ పడతాయి అండ్ మెయిన్లీ హైలైట్స్ అంతా సెకండ్ హాఫ్ లోనే ఎక్కువ ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ అండ్ అలాగే అసలు ఏం జరుగుతుంది ఏంటి ఆ మిస్టరీస్ అన్ని క్వశ్చన్స్ సెకండ్ హాఫ్ లోనే క్వశ్చన్ రివ్యూల్స్ చేస్తుంటారు అండ్ ఆ ట్విస్టర్స్ కూడా బాగున్నాయి అండ్ స్టోరీకి బాగా సూట్ అయ్యాయి బట్ అది రివీల్ చేసే విధానమే అంత బ్యాంగ్ చేసే అంతలా సర్ప్రైజ్ ఏం చేయదు ఏదో ట్విస్ట్లో అయితే బెటర్గా ఉన్నాయి ఇంటర్వ్యూల తర్వాత ట్విస్ట్ అయితే ఇంకా బాగుంది అదే ఇంటర్వ్యూలో అయ్యి ఉంటే ఇంకా అసలు బెటర్ అనిపించింది మూవీ అంతా ఎంగేజ్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ హై లైట్స్ అవుతూ సినిమా అంతా సాగింది అండ్ ట్విస్టర్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పాను కానీ మరి కొన్ని ట్విస్టర్స్ అయితే కొన్ని ప్రిడిక్టబుల్గా ఉన్నాయి బట్ ఎవ్రీ సీన్ ఈస్ వెరీ గుడ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఇస్ వెరీ గుడ్ అంత బాగానే ఉంది మూవీకి తగ్గినట్టుగా క్లైమాక్స్ డిజైన్ చేసినట్టు అనిపించింది టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే అన్ని టాప్ లాంచో బాగా డిజైన్ చేశారు ఆర్ట్ డిజైనింగ్ ఓసో వెరీ గుడ్ సినిమాటోగ్రఫీ బై ఎం సుకుమార్ హీ సుకుమార్డ్ ఎ గుడ్ జాబ్ విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి ఎడిటర్ మార్తన్ ఆయన జాబ్ బాగానే చేసే అనవసరమైన సీన్స్ పెట్టుకుని మంచి ఎంగేజ్ చేసే సీన్స్ బాగా పెట్టారు మ్యూజిక్ బై మణి శర్మ ఆయన మ్యూజిక్ ఈ మూవీకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఓ సస్పెన్స్ కి థిల్లర్కి ఎలాంటి మ్యూజిక్ వస్తారో అలాంటి మ్యూజిక్ ఇంట్లో బాగా బ్యాంక్ చేశారు ఈ సబ్జెక్ట్కి మూవీకి పెద్ద సాంగ్స్ అవసరం లేకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోను ఇంకా మూవీ సబ్జెక్ట్ స్టోరీ స్క్రీన్ ప్లే తోను నడిపించేసాయి అండ్ అదే బెటర్ మూవీలో అనవసరం సాంగ్స్ పెట్టుకోవడమే మంచిదైంది అండ్ మణిశర్మ మ్యూజిక్ అలాగే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ చాలా బాగా సెట్ చేసేది కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ సమయంత షి డి వండర్ఫుల్ జాబ్ ఈ మూవీలో ఆమె యాక్టింగ్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాను అండ్ ఈ మూవీలో సమేంత యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది ఆమె యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎమోషన్ సీన్స్లో చాలా బాగా హ్యాండిల్ చేసింది ఇలాంటి యూనిక్ స్టోరీ ఎంచుకుని ఇంత డెడికేషన్తో తిను గ్రేట్ అని చెప్పాలి అండ్ వరలక్ష్మి షీ ఆల్స్ ఆల్సో వెరీ గుడ్ జాబ్ ఆమె యాక్టింగ్కి ఆమె పాత్రకి జస్టిస్ చేసింది అని నాకు అనిపించింది ఇంకా మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి ఉన్ని ముకుందన్ మురళీ శర్మ రావు రమేష్ శత్రు సంపత్ రాజ్ దివ్య శ్రీపద వాళ్ళకి ఇచ్చిన పాత్ర వాళ్ళు ఉన్నంత వరకు బాగా యాడ్ చేసే ఆ పాత్రకి జస్టిస్ చేసే నాకు అనిపించింది ఇంకా డైరెక్టర్స్ విషయానికి వస్తే హరి అండ్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ జాబు వాళ్ళ డైరెక్షన్ చాలా బాగుంది స్క్రీన్ ప్లే కూడా బెటర్గా ఉంది కానీ ఏంటంటే ట్విస్ట్ ఒక్కటే కొంచెం గా కొన్ని కొన్ని ట్విస్ట్ బాగున్నా కూడా చూపించే విధానమే అంతగా ఇంట్రెస్టింగ్ కనిపించలేదు అది తప్పించి మిగతా అంతా చాలా బాగా వర్క్ చేశారు ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒకసారి ట్రై చేయ ఈజీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు అంతే కదా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ఇది మీ ఈ మూవీ చూసాక మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్